నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో అభిమానులతో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. పట్టణంలో బైక్పై తిరుగుతూ వ్యాపారస్తులకు, ప్రయాణికులకు రంగులు పూస్తూ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. నరకాసుని వధించిన కారణంగా ప్రజలు సంతోషంగా రంగుల్ని పూసుకుని హోలీ జరుపుకుంటున్నారని తెలిపారు. అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని వధించిన వారికి ప్రజలు గుణపాఠం చెప్పారని అన్నారు జూపల్లి. నాకు తెలిసిన మేరకు, నేను విన్నంత వరకు ఆనాడు నరకాసురుని వధించినప్పుడు ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకున్నాయి. ఆ సంబరాల భాగంగా రంగులు జరుపుకునే కార్యక్రమం జరిగింది. మరి ఈ రోజు హోలీ పండుగ కూడా ఇంచుమించుగా అదే పద్ధతిలో ప్రజాస్వామ్యాన్ని వధించినటువంటి వాళ్ళను వధించినాం కాబట్టి ప్రజలు తిరుగుబాటు చేసి ప్రజాస్వామ్యం పరిడబిల్లాంటి పని ఆ వధించిన కారణంగా ప్రజలు ఈ రోజున మళ్ళీ అంటే ఆ రంగు జరుపుకుని కాకుండా సంబరాలు చేసుకునే కార్యక్రమం కనిపిస్తాం. అంటే ఒక మాట చెప్పాలంటే నిర్వచనం ఎప్పుడు ఏ ఇక్కడ అఘాయిత్యాలు, అన్యాయాలు, ఘోరాలు ఎవరు చేసినా నేను నాది అని ఆనాడు నరకాసురుడు కూడా ఇష్టారా అని కారణంగా వధించడం జరిగింది. అదే పద్ధతిలో ఇలా ప్రజలు ప్రజాస్వామ్యాన్ని వధించినటువంటి వాళ్ళను వధించడం జరిగింది కాబట్టి మళ్ళీ ఇలా హోలీలో అందరూ తీసుకుని సాగు చేస్తారు. దానికి దీనికి హోలిక ఉంది అనే నా భావం. ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు ఇస్తా ఉన్నా, అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పని, అందరి జీవితాలు రంగులమయం కావాలని భగవంతు ప్రార్థిస్తూ శుభాకాంక్షలు ఇస్తా ఉన్నా. నాకు తెలిసినంత మేరకు, నేను విన్నంత వరకు ఆనాడు నరకాసురుని వధించినప్పుడు ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకున్నాయి. ఆ సంబరాల భాగంగా రంగు